మీ పేరు ఏం పేరు అన్న? నా పేరు బాలకృష్ణ అన్న. బాలకృష్ణ ఏం చేస్తావు? నేను మామూలుగా బిజినెస్ చేస్తాను. బిజినెస్ ఎట్లా ఉంది అంట? చదువుకోలేదు మరి, జాబ్ ఏం చేయట్లేదు? నేను డిప్లొమా చేసిన స్టూడెంట్. మరి ఏమేమి జాబ్ చేయకుండా ఇట్లా బిజినెస్? మనం ఏంటంటే డిప్లొమా దాకా స్టడీ చేసినాం మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసినాం. తర్వాత అందరూ కూడా మనం పొలిటికల్ ఉండే కొద్దిగా ఇప్పటికీ పొలిటికల్నే ఉన్నాము. కాకపోతే ఏంటంటే మనము ఇప్పుడు మనకు ఫస్ట్ తెలంగాణ వచ్చినప్పుడు ఏమైందంటే జాబులు నీళ్లు నియామకాలు ఇస్తానని కేసీఆర్ చెప్పింది మనకు. పీజీ నుంచి ఎంతవరకు స్టడీ ఇస్తా అని చెప్పింది. మనకి ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రం చూస్తా ఎప్పుడైనా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నాం జాబ్లే చేయంగానే ఏదో మళ్ళా కోర్టు నుంచి మళ్ళా ఏదో వచ్చి మళ్ళా ఆ జాబ్లు ఆపేస్తుంది. నిరుద్యోగులు ఏమైపోయారు అంటే ఎంతో మంది చాలా చదువులు చదువుకున్నారు, ఏదో కష్టపడి వాళ్ళు పేరెంట్స్ భూములు అమ్మి అది అమ్మి ఎంతో పైసలు చదివిచ్చారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చూస్తే ఎక్కడ ఇప్పుడు నిరుద్యోగులు ఆత్మహత్యలే ఉన్నాయి, కానీ ఎక్కడ నిరుద్యోగులకు జాబులు అనేటివి లేకుండా అయిపోయినాయి. అయితే ఏమైపోయినా అంటే చదువుకున్న ఇంత ఇంత ఎడ్యుకేషన్ చదువుకొని కూడా ఇక చదువుకున్న మంచి ఉద్యోగాలు దొరకక ఏదో ప్రైవేట్ కంపెనీల జాబులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మనం కొట్లాడుకుంది ఏంది తెలంగాణ, మన బంగారు తెలంగాణ కానీ మన తెలంగాణ మనం ఎంతో మనం ఇంత సొసైటీ తెలంగాణ మనము ప్రతి ఒక్కరు మనకు తెలంగాణ వస్తే మన భక్తులు మారుతాయి, మనకు ఇంత ఉద్యోగాలు వస్తాయి. కేసీఆర్ ఏమన్నారు ఆయన మేనిఫెస్టోలా మేనిఫెస్టోలో ఏం చెప్పింది ఫస్ట్ ఫస్ట్ మన తెలంగాణ ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు మేనిఫెస్టో ఒకటే చెప్పాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఇంటికో ఉద్యోగం ఏడొచ్చిందన్న చూపిరి. ఇప్పుడు మనకి గ్రామంలో ఇంటికో ఉద్యోగం కాదు కదా, ఈ కేసీఆర్ పథకాలు వచ్చిన వాళ్ళకి వాళ్ళకే వాళ్ళ వాళ్ళ పార్టీలు ఉన్న వాళ్ళకు వాళ్ళకే లబ్ధి పొందుతారు తప్ప ఇక్కడ మల్లారెడ్డి అభివృద్ధి అంటే చెప్తానంటే మల్లారెడ్డి ఆయన ఆయన సొంతం లబ్ధి కోసము ఆయన ఆస్తులు కాపాడుకోనికి ఆయన ఒక పార్టీని ఆయన ఆయన పార్టీ ఒక కార్యకర్తలను కాపాడుకోనికి తప్ప కార్యకర్తలకు చేసింది ఆయన కార్యకర్తలు చేసినప్పుడు కామన్ మ్యాన్ చేసింది ఏం లేదు. ఎన్నో పథకాలు అందించినా ఎంతో డెవలప్మెంట్ జరిగింది పూర్తిగా అర్థం లెక్క అయిపోయిందని అన్నాడు మల్లారెడ్డి. అలా అర్థం లెక్కలు అయిపోతున్నా అన్నప్పుడు అర్థం లెక్కలు అయిందని ఆయన చెప్తున్నావు కదా అని ప్రజల నుంచి ప్రజల నాడు కూడా తెలియాలి కదా. ఇప్పుడు ఆయన మనం చెప్పుకోవచ్చు మనం ఎంత గొప్ప చేసినామని చెప్తాడు, ప్రజల్ని ప్రజల నాడు కూడా తెలుసుకోవాలి. ఊర్లో ఏం జరగలేదు, ఇప్పుడు మా ఊర్లో అయితే ఏం జరగలేదు అన్న. మా ఊళ్ళో జరిగిన పనుల మీదనే అభివృద్ధి ఆల్రెడీ జరిగే ఉంది అభివృద్ధి. గత ఉన్న ప్రభుత్వం వాళ్ళదే, ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళదే. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏంటంటే చేసిన అభివృద్ధి పనులనే మళ్ళీ చేస్తారు, రిపీట్ చేస్తారు అంతే. అంటే ఇప్పుడు చేసిన రోడ్ల మీద రోడ్లు వేయడం, మళ్ళీ చేసిన దాని మీద చేస్తాడు. ఇప్పుడు ఏమైపోయినాయి అంటే విలేజ్లలో ఏ ఓట్ బ్యాంకింగ్ కోసం చేస్తున్న పనులు ఇవన్నీ. కానీ కాకపోతే అది ఒక స్వచ్ఛంగా ఇప్పుడు ఆయన ఒక కాన్సెన్స్ ఎమ్మెల్యే, ఒక తెలంగాణ రాష్ట్ర మంత్రి, మళ్ళీ ఆయన మినిస్టర్, ఆయన ఏం చేయాలి? ఆయనకు ఇప్పుడు మన ఒక కాన్సెన్స్ మంచిగా చూసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఊటాలు చూసుకున్నట్టయితే ఎక్కడ నా అభివృద్ధి జరిగింది ఎక్కడ జరగలేదు. ఏడైతే గుంగడ అన్నీ ఉంది చెప్పాలంటే. ఓకే, ఇక్కడ మేడ్చల్లో ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? మరి ఏ పార్టీ గెలవబోతుంది లేదంటే మల్లారెడ్డి నోడించే శక్తి మన ఉందా అసలు? అంటే ఇప్పుడు ఇలా పార్టీల వారు చూసుకుంటా అంటే ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అన్ని పార్టీలు ప్రముఖ పోటీ ఉంటుందా? తమ కష్టపడుతున్నాయి, అన్ని పార్టీలు కష్టపడుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అధికార పార్టీ ఒక్కొక్కసారి రెండు సార్లు అధికారంలోకి వచ్చింది, ప్రజలకు చేసింది ఏమి లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకుంటారు. ప్రజలు ఏంటంటే ఇప్పుడు అదే రెండు 15 నుంచి ఇప్పుడు దగ్గర దగ్గర 15 గడుచున్న పనులు జరుగుతలేవు. ఏడు ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలకు పోయినా వాళ్ళే తప్ప వేరే వాళ్ళే పనులే జరుగుతలేవు. అయితే ప్రజలు ఏం కోరుకుంటారు అంటే మార్పు కోరుకుంటారు. ఇక్కడ ఈ కాన్స్టిట్యూషన్ అయితే కంపల్సరీ మార్పు కోరుకుంటారు అన్న. నెక్స్ట్ ఎలక్షన్ లో ఓటు అనే ఆయుధంతో కంపల్సరీ ఓటు అనే ఒక ఆయుధంతో బుద్ధి చెప్తారు మల్లారెడ్డి గారికి. ఈ అతన్ని ఇక ఈ కాన్స్టిట్యూషన్లకు ఇక అతనికి ఇంతటితో ఇక సెలవు తీసుకోవాల్సిందే. ఇన్మార్ మల్లన్న ఒక జర్నలిస్ట్, ఇన్మార్ మల్లన్న మళ్ళా ఒక మంచిగా ఒక ప్రశ్నించే గొంతు ఇన్మార్ మల్లన్న. ఎందుకంటే చాలా నేను చూస్తాను మనం ఏం చేస్తామంటే మొన్నటిదాకా ఆయన కూడా మంచి టఫ్ ఫైట్ ఇచ్చాడు, ఎంఎస్ ఎలక్షన్ లా మంచి ఫైట్ ఇచ్చాడు. మంచి ఆయన కూడా ఇప్పుడు ఏంటంటే ఆ ప్రజాదరణ ఉంది, గ్రామాల గ్రామాల్లో ఉంది. ఇక ఇతర ఇతర పార్టీలలో కూడా కొంచెం వాళ్ళు కూడా కాన్స్టిట్యూషన్ వాళ్ళ ఏంది మన తిరిగే దాన్ని బట్టి వాళ్ళది కూడా ఉంటుండొచ్చు అని మనం చెప్పలేము. కాకపోతే ఏంటంటే ప్రజల్లో మంచిగా ప్రశ్నించే గొంతుకు ఎవరు ప్రశ్నిస్తారు, మనకి ఏంటంటే మార్పు కోరుకుంటారు, వాళ్ళకు ఈసారి పట్టం కడతారు, వాళ్ళని కాన్స్టిట్యూషన్లో ఎమ్మెల్యే గెలిపించుకుంటారు అని చెప్తాం. థ్యాంక్ యూ.